సార్ నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ పోలీస్. సార్ సార్ బాగున్నాను సార్. బాగున్నా మీరు? ఫైన్ ఫైన్ బాగున్నాను సార్ సార్ వాయిస్ కొంచెం డల్ వస్తుంది సార్ తమరిది. నిన్న నుంచి థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ ఫీవర్ అవునా సార్? అంటే సివియర్గా ఉందా ఏమన్నా లైట్గా ఉందా సార్? పర్లేదు. ఇంకా సివియర్ లైట్లు టాబ్లెట్లు మనం పట్టించుకో కదా. ఇప్పుడు ప్రజెంట్ ఈ మూమెంట్ లో అయితే బాగలేదు. అవునా ఫీవర్ సార్ ఫీవర్ 104 ఫీవర్ ఉంటుంది, ప్లస్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. ఓకే ఓకే సార్. అదే సార్ రేపు క్లాస్ మనం బయట నుంచి రావాలి కదా సార్, లాంగ్ నుంచి. ఎంత షార్ప్ ఏ టైంకి అక్కడ ఉండాలి సార్? అది అడుగుదాను ఫోన్ చేశాను సార్. 9 అనుకుంటున్నారా 10 అనుకుంటున్నారా? 10 స్టార్ట్ చేద్దాం, అవసరం అయితే ఈవినింగ్ లేట్ గా పెడదాం. వెన్యూ గురించి నేను గ్రూప్ లో పెడతాను. ఇప్పుడు వెన్యూ గురించి డిస్కస్ చేయక్కర్లేదు. ఓకే సార్ గ్రూప్ షార్ప్ లో 10 షార్ప్ 10 స్టార్ట్ చేద్దాం. సార్. ఇది బుక్ వర్క్ బుక్ ఏదో అన్నారు సార్, అంటే అది వర్క్ బుక్ లాగా లేదా మెటీరియల్ సార్ మీరు ఇస్తారు? అది నాకు కొంచెం క్లారిటీ లేదు. అంటే మెటీరియల్ ఏమైనా ఇస్తారా? వాళ్ళకి 21 డేస్ అసైన్మెంట్ ఇస్తాను, హోంవర్క్. ఓకే మనకి ఇప్పుడు ఈ మీమాంస ఇజం అంటే ఏంటి, బేసిక్స్ చెప్తాం. అంటే ఒక రోజులో మొత్తం చెప్పలేము, అవునండి. బేసిక్స్ చెప్తాము. ఇవి రెండు ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటేమో ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్, 1 డే రేపు ఉండేది. అది తర్వాత వాళ్ళకి ఈ కాన్సెప్ట్ ఏంటనేది తెలుస్తుంది. 21 డేస్ వాళ్ళకు అసైన్మెంట్ ఇస్తాం వర్క్, అంటే ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఓకే ఈ బుక్ మీమాంస లో మీమాంస ఇజం వల్ల వాళ్ళకి ఏంటంటే, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలుగుతారు, అవును సార్. దానికి సొల్యూషన్ వాళ్ళే వాళ్ళు వెతుకోగలుగుతారు. ఇది సెల్ఫ్ యాక్చువలైజేషన్. యాక్చువల్లీ ప్రోగ్రామ్ పేరు సెల్ఫ్ యాక్చువలైజేషన్. సార్ ట్రేడ్ మార్క్ అప్లై చేశాను, వాడు రిజెక్ట్ చేశాడు. ఆ మీమాంసైజంలో ఈ కాన్సెప్ట్ పేరు సెల్ఫ్ యాక్చువలైజేషన్. అంటే వాళ్ళు యాక్చువలైజ్ అవుతారు వాళ్ళకి వాళ్ళు. అవునండి సార్. అయితే దీనికి 21 డేస్ వర్క్ బుక్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను, సార్ రేపు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. 27th నుంచి మళ్ళీ 9 డేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సార్ దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. వీళ్ళకి స్పెషల్ ఫీ కన్సెషన్ ఉంటుంది, ఎందుకంటే 9 డేస్ అవునండి సార్. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అది. సార్ అదే నాకు డౌట్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు బుక్లెట్ ఇస్తానంటున్నారు కదా, అంటే అందులో ఏమైనా మెటీరియల్ ఉంటుందా లేదా జస్ట్ వర్క్ బుక్ లాంటిదా, లేదా రెండు కలిసి కొంత మెటీరియల్ కొంత వర్క్ బుక్ లాగా ప్రాక్టీస్ చేసే విధంగా రెండు ఉంటుందా? రెండు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటుంది, నోట్ చేసుకోవడానికి ఉంటుంది. ఎస్ దే స్పీక్ విత్ దేర్ మైండ్. అంటే మన వర్క్ బుక్ లో మనం ఏం చెప్తాము, అసైన్మెంట్ ఏమి ఇస్తాము, అది 21 డేస్ ఫాలో అవుతాయి. వాళ్ళ వాళ్ళ మైండ్ లో ఇప్పుడు మనలో రెండు ఉంటాయి కదా, కాన్షియస్. అవునండి సార్. ఒక రెండింటి మధ్యలో అండర్స్టాండింగ్ వచ్చేస్తాయి 21 డేస్ లో. ఓకే. అయితే ఒక చిన్న డౌట్ ఒకటి ఉంది సార్, ఆ డౌట్ కోసం క్లారిటీ కోసం ఫోన్ చేశాను. చెప్పండి. రెగ్యులర్గా మీరు అంటుంటారు కదా, ఏ మనిషి మీద ఒక ఒపీనియన్కి రాకండి, ఎవరితో కంపేర్ చేసుకోవద్దు, మీకై మీరు అజంప్షన్స్ చేసుకోవద్దు అని ఒక 3 పాయింట్లు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్తున్నారు. అవును. అయితే రీసెంట్గా ఒక రియల్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, జస్ట్ 2 డేస్ బ్యాక్ ఎక్స్పీరియన్స్. మీ స్టూడెంట్స్ ఒక అతనితో నేను మాట్లాడుతుంటాను, కొంచెం ఫ్రెండ్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు కలుస్తుంటాను, మాట్లాడుతుంటాను. ఓకే. అతని మాట్లాడే విధానం, అతని ఆలోచన విధానం ఏంటంటే, ఒక యోగి టైప్ ఆఫ్ లో మాట్లాడుతుంటాడు. ఎప్పుడు డివోషనల్ టచ్ తో, మెడిటేషన్ టచ్ అవి అవి మాట్లాడుతుంటాడు. నేనేమో అతను రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు కదా, బాగా డబ్బు మీద ఫోకస్ తో ఉంటాడు, అతనితో ఫ్రెండ్షిప్ చేస్తే మనం కూడా కొంచెం నెట్వర్క్ పెంచుకోవచ్చు అని నేను ఒక ఇదిలో అతనితో ఫ్రెండ్షిప్ చేశాను. అతని కలిసిన 3-4 సార్లలో, ఆహా ఇతను ఏదో పెద్ద యోగి లాగా ఉన్నాడులే, డివోషనల్ ట్రాక్ లో ఉన్నాడులే, జనరల్ సొసైటీకి సంబంధం లేదు అని నేను అనుకున్నాను. నా యాటిట్యూడ్ కి సరిపడేమో నేను అనుకున్నాను. నిన్న ఒక టాపిక్ మీద వచ్చినప్పుడు అతను ఒక హాఫ్ అన్ అవర్ నాకు మాట్లాడి, యోగి అంటే మీరు అనుకున్నట్లు ఎందుకు అనుకుంటున్నారు సార్, అన్ని వదిలేయటం యోగి కాదని అతని వర్షన్ లో ఏందో యోగి అంటే ఏందో చెప్పాడు. నాకు మైండ్ బ్లాక్, అసలు ఓకే బ్రెయిన్ వాష్ చేసేసాడు అసలు హాఫ్ అన్ అవర్ లో. అంటే మీకు అంతకుముందు ఒపీనియన్ పటాపంచలు అయిపోయింది. పటాపంచలు కాదు, అసలు నేను షాక్ అయిపోయా. యోగి అంటే ఫస్ట్ ఒకటి చెప్పి తర్వాత ఆయన ఎందుకు అలా బతుకుతున్నాడో చెబితే, ఈ మనిషిని నేను ఇంత అండర్ ఎస్టిమేట్ చేశానా ఇప్పుడు. అంటే అతను ఎందుకు, అతని వరకు ఎందుకు, ఇప్పుడు మీరు నాతో జర్నీ చేయబట్టి 2 ఇయర్స్ అవుతుంది. అవును సార్. ఫస్ట్ మనం కలిసింది రేంజ్ రోవర్ ఉన్నప్పుడు. అవును అవును సార్. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి మన ఇద్దరి మధ్యలో క్లోజ్నెస్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది సార్. చాలా పెరిగింది కదా. అవును. రీజన్ ఏమైంటది? అంటే మీ మీద నాకున్న ఒపీనియన్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అవును.
ఈ ఒపీనియన్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ కావు. అంటే ఈ ప్రపంచంలో ప్రతి మనిషి యూనికే, ప్రతి ఒక్కరి మైండ్ ఇంకొకరి మైండ్ లాగా ఉండదు, ప్రతి ఒక్కరి ఆలోచన ఇంకొకరి ఆలోచన లాగా ఉండవు, అన్ని డిఫరెంటే. అవును, ఏ మనిషి ఇంకో మనిషితో 100% సేమ్ ఉండదు. అంటే ఒపీనియన్స్ ఉండవు, టేస్ట్లు ఉండవు, హ్యాబిట్స్ ఉండవు, ఆలోచన ఉండవు, ఏమి ఉండవు. అంటే ఎవ్రీథింగ్ కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్. సార్ ఇది తెలుసుకుంటే మీకు ఒపీనియన్స్ రావు ఫస్ట్. ఇప్పుడు మీ మైండ్ లో ఏముందో సార్ మీకు తప్ప ఎవరికి తెలియదు. ఎవరు తెలియదు, దేవుడు ఉంటే దేవుడు తెలుస్తుంది. అది దేవుడు క్రియేట్ చేస్తే, దేవుడు పర్పస్ మీరైతే దేవుడు తెలుస్తుంది. లేకపోతే ఎవరికి తెలియదు. సైకాలజిస్ట్ కాదు, వాళ్ళ తాత వచ్చినా గుర్తుపట్టలేడు. అంతే కదా సార్, కొంతవరకు అవుట్లైన్ గుర్తుపడతారు కానీ ఇంటెన్షన్ గుర్తుపట్టలేడు. ఇప్పుడు మీరంటే ఏంటో, నా మీకు నాకున్న అనుబంధం, మీకు నాకున్న ఆర్థిక సంబంధాలు, ఫ్రెండ్షిప్లు, స్నేహ బంధాలు, ఇవన్నీ సోకాల్డ్ తొక్కల నేమ్స్ తో పిలిచేవన్నీ అవునండి సార్. నా నీడ్ మీకు నా నా జర్నీలో మీరు పనికి వస్తారంటే నేను వేరే ఒపీనియన్ తో ఉంటా ఆటోమేటిక్ గా. అంతే కదా, మీరు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏం చేసినా మీరు నాకు ఉపయోగపడరు అని నాకు తెలిస్తే నేను మిమ్మల్ని కేర్ చేయను, ఒపీనియన్ మారిపోతుంది. అంతే అంతే కదా, అది రియాలిటీ. అవును, మీ గురించి నాకు ఏమాత్రం తెలియకుండా 100% తెలిసే ఛాయిసే లేదు, సమస్యనే లేదు. అవును, దెన్ హౌ కెన్ ఐ కమ్ టు ఏ కన్క్లూజన్? కరెక్ట్ సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు దశగిరి గారు నిజాయితీ పరుడు కాడు అనే ఒపీనియన్ నాకు వచ్చింది అనుకోండి, ఓకే, నాకు ఎట్లా తెలుసు? అంతేగా, మీకు ఏదో తెలిసిన ఒక రెండు మూడు సిచువేషన్ బేస్ మీరు క్రియేట్ చేసుకుంటారు. ఆ సిచువేషన్స్ రెండు మూడు బేస్ చేసుకుని, ఆ రెండు మూడు సిచువేషన్ లో మీరు ఎట్లా బిహేవ్ చేసారో బేస్ చేసుకుని, మీకు నాకుండే అవసరాలను బేస్ చేసుకుని కంక్లూజన్ కి వస్తావు. 100% 100% అంటే ఇట్స్ 100% అబద్ధం, ఇట్స్ నాట్ రియల్. అందుకే ఎవరి మీద ఒపీనియన్ రావద్దు. వాడు మంచోడు, వీడు చెడోడు, అసలు మంచి చెడు అనేది ఉండదు. అవునే కదా సార్, మనకు నచ్చింది. పీపుల్ బిహేవ్ డీల్ బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్, ఆ సందర్భాన్ని బట్టి, అవసరాలను బట్టి మాత్రమే మారుతారు, మాట్లాడతారు. తప్ప ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడోళ్ళు ఉండరు. అందుకే ఎవరి మీద ఒపీనియన్ రావద్దు సార్, న్యూట్రల్ గా ఉండాలి. మనిషి మనిషిలాగా చూడు, అంతే. వేరే జంతువులు ఎట్లా కనిపిస్తాయి? ఇప్పుడు కుక్క కనిపించింది, లేకపోతే ఓ ఆవు కనిపించింది, అది మంచిదా చెడ్డదా? అంతే కదా సార్, అంతే. మనిషి కూడా అంతే, మనిషిని కూడా అట్లే చూడు. Yes, yes, yes. Correct, sir. Correct. చాలా సిగ్గు అనిపించింది సార్ నాకు నిన్న ఆయన మాట్లాడిన తర్వాత. రిగ్రెట్ ఫీల్ అయ్యాను అసలు, నైట్ అంతా రిగ్రెట్ ఫీల్ అయ్యాను నేను. ఏమి అసలు అంటే ఆయన ముందే క్వశ్చన్ వేశాడు, నాకున్న మీకు ఇంత తక్కువ పరిచయంలో మీరు ఎట్లా నా మీద ఒపీనియన్ క్రియేట్ చేసుకున్నారు సార్ అంటే, నేను అన్నాను మీతో మాట్లాడిన మూడు దశలో నా మూడు రోజుల్లో నాకు అట్లా అనిపించింది బ్రదర్ అన్నాను. అట్లాంటి సిచ్యువేషన్స్ నాకు కొన్ని వేలు చూసింట సార్. నువ్వేంటి రతొక్కగాడు అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి సారీ చెప్పి, ఇట్లా కాదు ఇట్లా అనుకున్నా, నా ఒపీనియన్ మారిపోయింది ఇట్లా అని చెప్పిన వాళ్ళని రియల్ ఎస్టేట్ లో బయట చాలా మంది చూసా, కొన్ని వేల మందిని. సూపర్. ఇది ఇప్పుడు మీ ఒపీనియన్ ప్రకారం దీనికి సొల్యూషన్, నువ్వు అసలు ప్రకృతిలో ప్రతి జీవిని ఎలాగైతే చూస్తావో ఎదుటి మనిషిని కూడా అట్లాగే చూడు, అంతే సింపుల్ గా. అంతే అంతే, ఏదన్నా కానీ అంతే. ఓకే ఓకే, అందరినీ సమానంగా చూడాలి, అన్ని సమానంగా చూడాలి, అంతే. అప్పుడు మనకు అసలు ఎవరి మీద ఏ ఒపీనియన్ రాకుండా న్యూట్రల్ ఉండగలం, అవసరం లేదు. ఎగ్జాంపుల్ ఇది జంతువులు కనిపించినాయి మీకు, వస్తారు ఇది మంచిగా ఉంది, ఇది మంచి జంతువు, ఇది ఇది దీంతో ఫ్రెండ్షిప్ జంతువు, జంతువు అట్లే చూడు. అయితే ఇది కూడా వాస్తవం సార్ మీరు చెప్పిన పాయింట్, ఆ జంతువుతో మనకేం పని లేదు కాబట్టి దాని గురించి ఆలోచించము, దాంతో మనకేం అవసరం లేదు కాబట్టి దాని మీద ఒక ఒపీనియన్ రావు. ఇందాక మీరు అన్నారు ఆ కుక్కతో మీకు అవసరం ఉంటే బిస్కెట్లు కొనేస్తారు. ఆ కుక్క ఒకసారి బిస్కెట్ వేస్తే మీరు లైఫ్ మొత్తం మీరు కనిపించినప్పుడల్లా మీకు తోకు ఒప్పుకుంటూ మీ దగ్గరకు వస్తుంది. కరెక్ట్. ఆ మనిషి ఏం చేస్తాడు, బిస్కెట్లు అయిపోయిన తర్వాత దొబ్బేయమని చెప్తాడు, మళ్ళీ బిస్కెట్ అవసరం ఉంటేనే వస్తాడు, లేకపోతే రాడు రాడు. కరెక్ట్ సార్, క్లియర్ క్లియర్ సార్. అయితే చిన్న విషయం సార్, చెప్పండి. కొంచెం థ్రోట్ గురించి కేర్ తీసుకోండి సార్, రేపు క్లాస్ ఉంది కదా, ఫీవర్ ఏదో అంటున్నారు. పర్లేదండి, చేద్దాం. థ్యాంక్ యూ సార్. అంటే అవసరం ఉంటే మీరు తీసుకుందాం, ఒక గంట రెండు గంటలు.
షూర్ సార్, షూర్ సార్, ఐ విల్ ట్రై. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సార్, నమస్తే సార్.